అందరికి భస్మం ఇచ్చిన ఆ భస్మాన్ని కొద్ది కొద్దిగా కొద్ది ఈనాటి కార్యక్రమానికి కరపత్రులు మరియు ఫ్లెక్సీలకు సహకరించినటువంటి వారు కమిషన్ కృపాకటాక్షలు వెల్లడించాలని కోరుకుంటూ, ఇంకా ఈనాటి కార్యక్రమానికి అన్నదానానికి ఎవరైనా దాతలుగా ఉండాలనుకునే వారు కౌంటర్ రిసీప్ట్ బుక్ ఉంటుంది. అన్నదానానికి కానీ ఈనాటి కార్యక్రమానికి కానీ దాతలుగా ఉండాలనుకున్న వారు అక్కడ కౌంటర్ వద్ద బుక్ ఉన్నది, మీరు దాతగా చేసుకోవాల్సిందిగా ఆ పరిస్థితులు పాత్రవాసులుగా కూడా కూడా మందిరంలో భోజన వసతి ఏర్పాటు చేయబడ్డది కాబట్టి రెండు వేల రాసుకో అక్కడ కౌంటర్ వద్ద ఉన్నది. దయచేసి భక్తులు అల్లాడుతుంది అందరం కూడా ఇస్తారంటే చెప్పండి, అనౌన్స్ చేస్తాం. వాళ్ళు రసీదు ఇచ్చి పోయేటప్పుడు అలాగే ఇప్పుడు బస్ మార్చడం తదుపరి అయ్యగారు చెప్పినట్టు, అమ్మయ్య గారు విషయ గారు చెప్పినట్టు ఇక్కడ పూజా కార్యక్రమం ఉంటుంది. అందరికీ కూడా లక్ష బిల్వార్చులకు ఎవరు కూడా లేవద్దు, ఎవరు విషయ గారు లేవంటే ఆ లైన్ ఉంటే జరగడం జరుగుతుంది. తప్పకుండా పేరు చదివిన వారు చదివని వారు అందరూ కూడా రసీ ఇక్కడ చెప్పినప్పుడు మీ దగ్గర ఉండే పుష్పాలు లేదా అక్షరాలు లేకపోతే భస్మం లేకపోతే నమస్కారం.
ఏ చిరానందం సరాశవ అహం ధరే కృతే రత్నమయం శ్రేష్టం త్రేతారాం హేమ సంభవం పాపయ పాదే శ్రేష్టం పార్థివంతు కలయుగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క పాదాలు ఇక్కడ నివసితమైనటువంటి ఒక కన్యక పరమేశ్వర అమ్మవారి యొక్క చరణాలు ఏకమైన బ్రాహ్మణులు వారందరికీ నమస్కారాన్ని తెలుపుతూ ముందున్నటువంటి ఒక భక్తులందరికీ కార్తీక దామోదర శుభాకాంక్షలతో అద్భుతమైనటువంటి ఒక రోజు ఒకరోజు మనం ఇంట్లో చేసుకుంటే ఒకళ్ళ చేసే పూజ అంట ఇంటి వాళ్ళందరం కలిసి చేసుకుంటే వ్రతం అంట ఒక గుంపుగా మనం ఏర్పాటు చేసుకునే దాన్ని ఉత్సవం అంట దామోదర పేరు కనుక కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి ఒక రోజు ఆదిశంకరుల వారు ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజ వాళ్ళు చెప్పారు. ఆ పూజ ఆధారంగా నిర్మల సిద్ధాంతి అయినటువంటి శ్రీ అమ్మటి అమ్మయ్య సిద్ధాంతి గారి యొక్క ఆధ్వర్యంలో కోటి పార్థివ లింగార్చన చేయాలనేటువంటి శుభ సంకల్పం ద్వారా ఆ కోటి పార్థివ లింగార్చనలో భాగంగా నేడు జగిత్యాల ఆర్య వైశ్య సంఘ సేవ ఆధ్వర్యంలో 108 జంటల చేత ఒక్కొక్క జంటకి 108 పార్థివ లింగాలు అంటే మట్టితో చేసినటువంటి లింగాలను తయారు చేసి వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి పార్థివందు కలుగులుగా అని పార్థివ లింగాన్ని ఒకరోజు ఆరాధన చేస్తేనే అద్భుతమైనటువంటి ఒక ఫలితం అటువంటిది ఒక సత్సంగంగా ఏర్పడి ఒక్కొక్క జంట ఒక 108 పార్థివ లింగార్చన చేస్తే సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి అని 7 జన్మల్లో చేసినటువంటి పాపం నుండి విముక్తిని పొందుతాడని పొందిస్తాడు అని మరి ఎవరు పొందించేవాడంటే ఐశ్వర్యం ఈశ్వరానిచ్చేదని ఏ ఐశ్వర్యం కావాలన్నా కేవలం ఒక గోళశంకరుడు మాత్రమే ఇవ్వగలడని భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన మాట ఐశ్వర్యం ఈశ్వరానిచ్చేదని ఏ ఐశ్వర్యం ఇవ్వాలన్నా శివుడే ఇస్తాడు కనుక ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం ఒకటైతే భానుడికి సంబంధించిన వారం ఎందుకంటే శంకరుల వారు చెప్పినట్టు పంచాయతీ మనకు కలిసింది ఈ రోజున ఒకటి ఆదివారం సూర్యుడి వారం రెండవది చవితి వినాయక చవితి మూడవది విశేషమైన నాగుల చవితి కంఠాభరణంగా ఉండేటువంటి శివుని మెడలో ఉండే నాగాభరణం రోజు అద్భుతమైన విశేషం ఏమిటంటే మూడా నక్షత్రం అది అమ్మవారి యొక్క జన్మనక్షత్రం. ఈ రోజు ఎవరైతే శివారాధన చేసినా చూసినా తీర్థ ప్రసాదం తీసుకున్న వాళ్ళకి ఏం ఫలితం కలుగుతుంది అంటే నాగుల చవితి కాబట్టి కాలచర్ప దోషాలున్నా నాగదోషాలున్నా పోతాయి శివునికి అభిషేకం చేసిన కనుక మన మనసులో ఏ ఐశ్వర్యం మనకు ప్రాప్తించాలో ఆ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. మరి మూలనక్షత్రం రోజు అమ్మవారు ఉద్భవించింది కనుక ఎవరి ఇళ్లలో ఎవరికైతే జ్ఞానం లేకుండా చదువు రాకుండా ఉండేటువంటి పిల్లలు ఉంటారు ఎదిగిన పిల్లలు వేరే మార్గంలో ప్రవేశిస్తూ ఉంటారు వాళ్ళందరినీ సక్రమమైనటువంటి ఒక మార్గంలో పెట్టడానికి ఉద్భవించిన నక్షత్రం అమ్మవారి మూల నక్షత్రం. ఇవన్నీ కలిసి ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే ముగ్గురు అమ్మ మూలపటం ఇక్కడ వేసింది ఆల్రెడీ కనకా పరమేశ్వరి రూపంలో ఆమె రూపంలో ఉండే దగ్గర అందరం కలిసి ఒక ఉత్సవంగా చేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో చూసిన వారికి చూపించిన వారికి చేసిన వారికి చేయించిన వారికి అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క కృపాకటాక్ష వీక్షణాల ద్వారా వాళ్ళకు ఉండేటువంటి ఒక మనసులో ఉండే అన్ని కోరికలు నెరవేరి తరతరాలుగా ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని మనసారా కోరుతూ ఆర్యవైశ్య సేవాసంగ మార్గంలో ఇంత మంచి ఉత్సవంతో పాటు ఇంకొక విశేషం అందరికీ ఎక్కడో కార్తీక దామోదర ప్రీత్యర్థం వన భోజనం అని వెళ్తాం వన భోజనానికి వెళ్తే అక్కడ చేసేది ఏముండదు అడుగు తీయడం తప్ప కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే ఈరోజు మాసం కార్తీకం ప్రీతి దామోదరుడు చేసింది అమ్మవారి సేవ అభిషేకం చేసింది శివుడికి అన్నీ కలిసిన రోజు ఇక్కడ అన్నదానంగా అన్నపూర్ణాదేవిగా అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు కనుక అటు సేవా సంఘం వారికి కానీ చేసిన వారికి కానీ చేపించిన వారికి కానీ చూసిన వారికి చూపించిన వారికి అందరికీ కూడా కన్యగా ప్రవేశ్వరి అమ్మవారితో పాటు ఆ పరమశివుని యొక్క పరిపూర్ణ కటాక్షాలు ఉండాలని మనసారా కోరుతూ వాసవి మాతకి ఓం సమయాయ నమః ఓం కయే ఉరే నమః ఓం ఆత్మాయ నమః
రథం కృష్ణ ఏకబిల్వం శివార్పణ నానావిధ పరిమళ వస్త్ర పుష్పాక్షర నిర్మాణం చేయబడుతుంది. దానిలో ఈ లింగాలన్నీ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. ఇది
మన వైశ్యులకు కానీ ఈ మాసం మన ప్రజలందరికీ విశిష్టమైన మాసం. కార్తీక మాసం లోపల ఏ కార్యక్రమం నిర్వహించినా మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మన ప్రాంత ప్రజలే కానీ తెలంగాణ రాష్ట్రమే కానీ అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని చైతన్య పట్టణ ఆర్యవైశ్య సంఘం ద్వారా నిర్వహించడం జరిగింది. వచ్చి ఈ పూజా లోపల పాల్గొన్న వారు కానీ చూసిన వారు కానీ విన్న వాళ్ళ కూడా పరమేశ్వరుని కటాక్షం, ఆ వాసవికంగా పరమేశ్వరి కటాక్షం ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం అనంతరం భోజన వసతి కలదు, అది అమ్మవారి ప్రసాదంగా స్వామివారి ప్రసాదం.